వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఈ ప్రపంచంలో డబ్బు కంటే అత్యంత విలువైంది సమయం ఒక నగరవాసి తన అత్యంత విలువైన సమయాన్ని రోడ్లపైన వృధా చేస్తున్నాడు కారణం ట్రాఫిక్ పద్మ వ్యూహం హైదరాబాద్ లో రోజు రోజుకు పెరుగుతున్న ఈ ట్రాఫిక్ సమస్య చూస్తుంటే ఈ నగరానికి ఏమైంది అన్న ప్రశ్న తరచూ తలెత్తుతుంది మహాభారతంలో చెప్పిన పద్మ వ్యూహాన్ని చీల్చి బయటకు రావచ్చేమో కానీ ఈ మహానగరంలో ట్రాఫిక్ వలయాన్ని దాటుకుని బయటపడటం అంత సులభం కాదు నిత్యం ఓ నగరవాసి ఈ ట్రాఫిక్ చక్రబంధం నుంచి బయటకు పడ్డానికి చిన్నపాటి కురుక్షేత్ర యుద్ధం చేస్తున్నాడు ట్రాఫిక్ కారణంగా నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యస్థానాలకు గంటల సమయం పడుతోంది దశాబ్దాల కాలంలో నగర జనాభా పెరిగింది వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది కానీ రోడ్లు మాత్రం అప్పటికీ ఇప్పటికీ సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి హరకొరగా ఫ్లైఓవర్లు అండర్పాస్ల నిర్మాణాలు తప్ప ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది చూపే దిశగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయాయి అంతకంతకు మహానగరంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతున్న వేళ ప్రధానంగా ఓ పది ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒకసారి బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం ఏంటి అర్బన్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధ్యయనాలు ఎందుకు మూలన పడేశారు ఇక మహానగరంలో నిత్యం రోడ్డెక్కుతున్న ఎక్కుతున్న వాహనాలు ఎన్ని ప్రతిరోజు సగటున ఎన్ని వాహనాల రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి థర్డ్ క్వశ్చన్ గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణా చేసే ఆర్టీసీ మెట్రో ఎంఎంటిఎస్ మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందా నెక్స్ట్ క్వశ్చన్ నగరంలో నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలపై ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నారు ట్రాఫిక్ పోలీసులు కేవలం చలాన్లపైనే దృష్టి పెడుతున్నారా వాస్తవేనా నెక్స్ట్ క్వశ్చన్ గత ప్రభుత్వ హయాంలో నగరంలో రహదారులను సిగ్నల్ ఫ్రీ రోడ్లుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా చేపట్టిన ఎస్ఆర్డిపి ఎలాంటి ఫలితాలు ఇచ్చింది ఇక ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రధాన కూడళ్లలో అంటే మెయిన్ జంక్షన్స్లో మరిన్ని ఫ్లైఓవర్లు ఆర్యూబి ఆర్ఓబి అండర్ పాస్ల నిర్మాణాలు తప్పనిసరిగా మారాయా ఈ మహానగరంలో నిత్యం పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణ అసలు సాధ్యమయ్యే పనేనా ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా అధిగమించాలి ప్రజా రవాణా ఎంతవరకు పెంచాలి అన్న దానిపై లియో అసోసియేట్ ఎలాంటి అధ్యయనం చేస్తోంది హైదరాబాద్లో పెరిగిన జనాభాకు తగ్గట్టుగా ప్రజా రవాణా అందుబాటులో లేదా మెట్రో ఎంఎంటిఎస్ సర్వీసులు పెంచితే ట్రాఫిక్కు కొంత కొంతమేర ట్రాఫిక్ తగ్గుతుందా నిత్యం ట్రాఫిక్ జామ్లతో సమయం వృధాతో పాటుగా పొల్యూషన్ కారణంగా వాహనదారులు అనారోగ్య సమస్యలు సైతం ఎదుర్కొంటున్న దాంట్లో ఏదన్నా అవాస్తవం ఉందా